అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. గాజాలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. గాజాలో మరణ మృదంగం మోగుతూనే ఉంది. సెంట్రల్ గాజాపై రాకెట్లు, క్షిపణుల వర్షాన్ని కురిపించింది ఇజ్రాయెల్. రెండు భారీ అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూడండి. క్షిపణి పడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మిసైల్ అక్కడ పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి, మిసైల్ పడింది. వెంటనే పెద్ద శబ్దంతో ఆ అపార్ట్మెంట్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. భారీగా మంటలు, పొగ ధ్వంసం అయిపోయింది. ధ్వంసరచన కొనసాగుతుంది. ఎంత దూరానికి ఆ శిథిలాలు వచ్చి పడ్డాయో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇలాంటి భయానక పరిస్థితులు ఇప్పుడు గాజాలో ఉన్నాయి. రెండు భారీ అపార్ట్మెంట్లను ధ్వంసం చేసింది. ఒకసారి మళ్ళీ చూడండి ఆ దృశ్యాలు, క్షిపణి పడుతున్న దృశ్యాలు. సరిగ్గా క్షిపణి పడటం, ఆ భవనాలు పేలిపోవడం, కొన్ని మీటర్ల దూరంలోకి ఆ శిథిరాలు వచ్చి పడటం ఎంత భయానకంగా ఉన్నాయో. మిసైల్ పడింది, వెంటనే భారీ పేలుడు సంభవించింది. దూరంగా కొన్ని మీటర్ల దూరానికి ఆ శిథిలాలు ముక్క ముక్కలుగా వచ్చి పడుతున్న భయానక దృశ్యాలు అక్కడ ఉన్నాయి. ఈ దాడితో రెండు భారీ అపార్ట్మెంట్లు ధ్వంసం అయిపోయాయి. ఒక్కసారిగా భవనాలన్నీ కూడా కుప్పకూలాయి. ఘటనలో సుమారు 200 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఉన్న వారంతా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మృతి చెందిన వారు అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎక్కడ చూసినా ఆ దాడి జరిగిన ప్రదేశంలో ఎక్కడ చూసినా చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, తెగిపడిన వారి శరీర భాగాలే కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని చూస్తుంటే హృదయ విదారకంగానే కనిపిస్తుంది. భయంకర స్థితిలో ఈ దాడి ప్రదేశం కనిపిస్తుంది. ఆ దాడి జరిగిన ప్రదేశంలో చూస్తే ఆ ప్రాంతం అంతా భయానకంగా ఉంది. ఈ దాడితో ఇజ్రాయెల్ను తప్పుపడుతోంది. ఒక్కసారి ఆ మార్గం చూడండి ఎలా ఉందో. ఈ చోటే ఈ దాడి జరిగింది, మిసైల్ దాడి జరిగింది. ఇజ్రాయెల్ గాజాపై మిసైల్ను వదలటంతో భవనాలన్నీ తుక్కుతుక్కుగా మారిపోయాయి. ఆ వెళ్ళే దారిలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయో, ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వరుసగా దాడులను కొనసాగిస్తున్నది ఇజ్రాయెల్. దాడిని పాలస్తీనా, తుర్కీయే, బ్రిటన్ తప్పుబడుతూ ఉన్నాయి. గాజాలో తక్షణమే ఇదే ఇక్కడే ఈ దాడి జరిగింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ప్రదేశంలోనే దాడి జరిగింది. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా చల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, మనుషుల శరీర భాగాలు కనిపిస్తున్నాయి. మొదటి బాక్స్లో దాడి జరిగిన తర్వాత ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెండవ బాక్స్లో దాడి జరుగుతున్న క్షణాల్లో, ఆ సెకండ్ల వ్యవధిలో దాడి జరుగుతున్న సమయంలో ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. కొన్ని మీటర్ల మేర ఆ మిసైల్ వచ్చి అలా పడటం క్లియర్గా కనిపించింది. మిసైల్ వచ్చి పడింది, వెంటనే పెద్ద శబ్దంతో అక్కడ బ్లాస్ట్ జరిగింది, ధ్వంసరచన జరిగింది. పెద్ద ఎత్తైన మంటలు, దట్టమైన పొగ, ధూళి, రాళ్ళు అంత దూరం ఎగిసి పడ్డాయి. ఆ రాళ్ళు తగిలి కూడా మరికొంతమందికి గాయాలయ్యాయి. ఆ ప్రదేశంలో కొన్ని గంటల పాటు దుమ్ము, ధూళితో నిండిపోయింది. ఆ తర్వాత దాడి జరిగిన తర్వాత ఇప్పుడు అక్కడ ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొదటి బాక్స్లో చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెంటనే అక్కడికి సహాయక చర్యల కోసం అంబులెన్స్లు వచ్చాయి. అక్కడ సహాయక చర్యలు కూడా వెంటనే ప్రారంభించారు. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా దాడి జరిగిన తర్వాత వెంటనే మీరు ఇప్పుడు ఆర్టీవీలో స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దుప్పట్లలో జోలిగా పట్టి ఆ దాడిలో గాయపడ్డ వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు. పౌరులు ఎక్కువగా చనిపోయారని చెప్తున్నారు. రెండు భవనాలు అయితే పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఫైర్ ఫైటర్స్ అక్కడికి వచ్చి ఆ మంటలను అదుపు చేస్తున్నారు. గాయపడిన వారందరినీ వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాజాలో యుద్ధ వాతావరణమే కొనసాగుతుంది. భయానక పరిస్థితులు ఉన్నాయి. ఆ వాహనాలు, ఆ మిసైల్ పడిన దాడికి భవనాలు నేలమట్టమైపోయాయి. అక్కడున్న వాహనాలు కాలిపోయాయి. ఆ బ్లాస్ట్లో కొంతమంది నామరూపాలు లేకుండా మాడి మస అయిపోయారు. ఎంతోమంది 200 మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు. ఎంతోమంది గాయపడ్డారని చెప్తున్నారు. గాయపడ్డ వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గాజాలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. సెంట్రల్ గాజాపై రాకెట్లు, క్షిపణుల వర్షాన్ని కురిపించింది ఇజ్రాయెల్. రాత్రి సమయంలో ఆ క్షిపణుల దాడి ఏ విధంగా ఉందో కూడా మనం చూడొచ్చు. క్షిపణుల వర్షంతో ఇజ్రాయెల్ చేసిన దాడితో గాజా వణికిపోయింది. రెండు భారీ అపార్ట్మెంట్లను ధ్వంసం చేసింది. ఒక్కసారిగా అవి కుప్పకూలాయి. 200 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో చిన్నారులు అధికంగా ఉన్నారు. అక్కడ చెల్లా చెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. తెగిపడిన శరీర భాగాలు కనిపిస్తున్నాయి. భయంకర స్థితిలో దాడి జరిగిన ప్రదేశం కనిపిస్తోంది. దూసుకెళ్తున్న మిసైల్ను ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. దూసుకెళ్తున్న మిసైళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. గాజా వైపు దూసుకెళ్తున్న మిసైళ్ళు
కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ పై కూడా ఇలాంటి దాడి జరిగింది, మిసైళ్లతో భయంకర దాడి చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడిని కొనసాగిస్తూనే ఉంది. కాల్పుల విరమణ పాటించాలి అని బ్రిటన్ కోరుతున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం వినిపించుకోవడం లేదు. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలి అని ఇటు బ్రిటన్ డిమాండ్ చేస్తోంది, బ్రిటన్ కోరుతోంది. పాలస్తీనా, తుర్కీ, బ్రిటన్ గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి అని కోరుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్కు అమెరికా సాయాన్ని, మద్దతును నిలిపివేయాలి, వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఇలాంటి భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, అక్కడ ఒక ట్యాంకర్ కనిపిస్తుంది గాజాలో. ఆ ట్యాంకర్ కి ఒక వ్యక్తి బాంబు పెట్టాడు, పరుగు పరుగున వెనక్కి వచ్చేసాడు. వెంటనే 1, 2, 3, 4, 5, 6 సెకండ్ల వ్యవధిలోనే పేలిపోయింది ఆ ట్యాంకర్, మొత్తం పేలిపోయింది. ఆ ట్యాంకర్ కు బాంబు పెట్టడానికి ఆ యువకుడు పరుగు పరుగున వెళ్ళాడు. ఇజ్రాయెల్ సైన్యానికి సంబంధించిన ట్యాంకర్లో బాంబు పెట్టాడు, పరుగున వెళ్ళి అక్కడ ట్యాంకర్ కనిపిస్తోందిగా మీకు, ఆ ట్యాంకర్లో ఆ యువకుడు బాంబు పెట్టాడు. బాంబు పెట్టి వెంటనే వెనక్కు పరిగెత్తుకుని వచ్చేసాడు, దూరంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వెంటనే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఆ ట్యాంకర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. సో గాజాలో భయానక పరిస్థితులే ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది, క్షిపణులతో క్షిపణి దాడులు చేస్తోంది. ఒక యువకుడు ట్యాంకర్కి బాంబు పెట్టి పరుగున వచ్చినప్పుడు ఆ పెద్ద శబ్దంతో ఆ ట్యాంకర్ తుక్కు తుక్కు అయిపోయిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. శక్తివంతమైన బాంబు పెట్టడంతో ఆ ట్యాంకర్ తుక్కు తుక్కు అయిపోయింది. అయితే కాల్పుల విరమణ పాటించాలి అని కొన్ని దేశాలు కోరుతూ ఉన్నాయి, ఇజ్రాయెల్కు చెప్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్కు మద్దతునివ్వడం, ఇజ్రాయెల్కు సహాయం చేయడాన్ని నిలిపివేయాలి అని బ్రిటన్ అమెరికాను కోరుతోంది. ఒక యువకుడు ట్యాంకర్ పేల్చిన దృశ్యాలు కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. బాంబులు, మిసైల్స్ పడిన చోట సహాయక చర్యలను ప్రారంభించారు వెంటనే. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కానీ మిసైల్ పడుతున్న క్షణంలో మాత్రం ఎంత భయానకంగా ఉన్నాయో చూడండి ఆ దృశ్యాలు. మిసైల్ అలా పడుతోంది, ఒకసారి చూడండి, మిసైల్ పడింది, వెంటనే పెద్ద శబ్దంతో పేలిపోయింది. అక్కడెక్కడ చూసినా మంటలు వ్యాపించాయి. ఎంత దూరానికి ఆ శిథిలాలు, రాళ్ల ముక్కలు ఎగిరి పడ్డాయో మనం చూడొచ్చు. వెంటనే అక్కడ చల్లా చెదరిగా పడి ఉన్న మృతదేహాలే కనిపించాయి. చూడండి ఒక్కసారి రాళ్ళు గాలిలో ఎలా ఎగురుకుంటూ వచ్చి ఎంత దూరం వచ్చి పడ్డాయో. ఈ రాళ్ళు తగిన మరికొంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు. ఆ దాడి జరిగిన తర్వాత అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. తెగిపడిన మానవ దేహాలే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ క్లాత్ల్లో చుట్టి అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాల్పుల విరమణ పాటించాలి అని ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇజ్రాయెల్కు సహాయాన్ని నిలిపివేయాలి అని అమెరికాకు కూడా చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.